Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈరోజు గుమగుమలు ఏం వెరైటీ చేయబోతున్నారు? ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ తీసుకోండి. పూల్ మక్నీతో చేస్తున్నాను. పూల్ మక్నీ ఫ్రైడ్ రైస్. పూల్ మక్నీతో బిర్యానీ చేస్తూ ఉంటాం. యా, సో పూల్ మక్నీతో ఫ్రైడ్ రైస్. అవునండి. ఓకే ఓకే, మరి పూల్ మక్నీ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పూల్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఎప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకున్నా ముందుగా రైస్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం పొడి పొడిగా వస్తే మనకి ఏంటంటే బాగుంటుంది. సో ఇక్కడ పూల్ మక్నీ అనుకున్నాం కదండి, సో డైరెక్ట్ గా మనకు అంత టేస్టీగా ఉండవు అవి, కాబట్టి ముందుగా కొంచెం నూనెతో వేయించేసుకున్నాం. సో యూజువల్గా పూల్ మక్నీ అంటే మోస్ట్లీ మసాలా టైప్లోనే చేస్తూ ఉంటాం కదా. అవునండి. కాస్త వాటికి ఆ ఫ్లేవర్స్ అది యాడ్ అయ్యి బాగుంటుంది. ఎస్, చూడాలి ఇక్కడ ఆ సాసెస్తో ఎలా ఉంటుందో. లైట్ గా మనకు కలర్ మారేంత వరకు కొంచెం వేయించేసుకున్నాం. సో అంటే ఎక్కువగా మనం మెయిన్ గా ఇండియన్ డిషెస్ లోనే వాడుతూ ఉంటాం కదా. అవును. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం ఇవి అలా కరకరలాడుతూనే తగులుతూ ఉంటాయేమో రైస్ లో. అవునండి, ఎందుకంటే సాఫ్ట్ అయ్యే ఛాన్స్ లేదు కదా దీనికి. లేదు, అంటే డ్రైగానే ఉంటుంది మనకు రైస్ అయితే, కాబట్టి కొద్దిగా కరకరలాడుతూ మధ్యలో టక్ టక్ అలా తగులుతూ ఉంటుంది. సో దీంట్లో అంటే కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. మరి ప్లెయిన్ గా దీంతోనే చేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉండదు అది, కాబట్టి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే క్యారెట్, బీన్స్, క్యాప్సికం, క్యాబేజ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో ఇవన్నీ కూడా మళ్ళీ బౌల్ లోకి తీసేసుకున్నాను. సో వేయించుకోవడం వల్ల కొంచెం మంచిగా క్రంచినెస్ కూడా వస్తుంది. సో దీంట్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన బీన్స్, క్యాప్సికం, తరిగిన క్యాబేజ్, కొద్దిగా ఉల్లికాడలు అండి. సో ఇవన్నీ కొంచెం మనకు బాగా వేగాలి. ఇంకా సో వెజిటబుల్స్ వేగితే ఆల్మోస్ట్ మనకి అయిపోయినట్టే. ఎస్, ఎందుకంటే రైస్ ఎలాగో బాయిల్ చేసి పెట్టేసుకుంటాము, సాస్ కూడా మనం ఎక్కువగా వేగనక్కర్లేదు, కొంచెం అలా వేసి కొంచెం వేడి తగిలితే చాలు దానికి కూడా. సో కొంచెం వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇవి కాస్త బాగా వేగిపోతే మనకి మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అవి వేగుతూ ఉంటే ఈలోగా మనం చిటికా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, నిల్వ పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ నిల్వ ఉంచిన జాడీల్లో లేదా బాటిల్స్లో బాగా తడిగా ఉండేటటువంటి స్పూన్లు కానీ గరిటెలు కానీ పెట్టకూడదు. పొడిగా ఉన్నటువంటి స్పూన్లు లేదా బాగా వేడిగా ఉన్నటువంటి గరిటెలు వాటితోనే పచ్చడి తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే పచ్చడి చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, బూజు పట్టదు. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. దీంట్లో కొద్దిగా సోయా సాస్. ఓకే, మిరియాల పొడి, సరిపడా ఉప్పు అండి. సాస్ లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ అండి. సో వీటితో పాటుగా పూల్ మక్కా. సో ఈ పూల్ మక్కని అంటే అలా మనకి గట్టిగా ఇష్టం లేదనుకుంటే ఇది ఏమైనా కొంచెం వాటర్లో అట్లా సోక్ చేయొచ్చా రాజుగారు? బట్ అది కొంచెం మనకి తాగినట్టుగా వస్తుందండి.
తాగినట్లుగా వస్తుంది కాబట్టి కొంచెం ఇలా డ్రై డ్రైగానే తీసుకుంటేనే బెటర్. ఓకే ఓకే. అంటే కొంతమందికి అట్లా పూల్ మక్కని ఎంతైనా మనకు కొంచెం హార్డ్గానే ఉంటుంది కదా. హార్డ్గానే ఉంటుంది. సో అయితే ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా అవాయిడ్ చేయటమే. అంటే మన గ్రేవీలో వేసుకుంటుందంటే ఆ గ్రేవీ ఫ్లేవర్ వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో ఇక్కడ అలా వేసుకుంటే మళ్ళీ కొంచెం వేయించాం అనుకోండి, సో ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోతే ఇది కొంచెం ఇలా సాగినట్టుగా మనం తినేటప్పుడు పంట కింద అంత నలగదు. ఓకే ఓకే. సో మెయిన్ ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా అలా కాకుండా అంటే సోయా సాస్ తో పాటు వేసేసి కాసేపు వేయించేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది, అలా కొంచెం తడి ఉంటుంది కదా, సో అలా తీసేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఓకే పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, ఓకే, ఓకే, వేడివేడిగా పూల్ మక్కని ఫ్రైడ్ రైస్ రెడీ. సో వేడివేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకోసారి చూద్దాం. పూల్ మక్కని ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పూల్ మక్కని ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. పూల్ మక్కని కొంచెం సాఫ్ట్ అయింది యాక్చువల్ గా, కొద్దిగా లైట్ గా. అంటే మరి అట్లా నేనేమనుకున్నానంటే వేయించింది కొంచెం కరకరలాడుతూ వస్తుంది కదా మనం అప్పుడప్పుడు క్రంచ్ అంటే టేస్ట్ చూసినప్పుడు. అవునండి, అలా అనుకున్నా. బట్ కొంచెం ఆ వెజిటబుల్స్ ఆ తడి కూడా ఉంటుంది కదా రైస్ లో కూడా ఉంటుంది కలిపేసాం కదండి. సో మరి మొత్తం టోటల్ గా కరకరలాడుతూ రావాలనుకుంటే పైన జస్ట్ అలా టాపింగ్ లా వేసేసుకుంటే, కానీ అలా కంటే కూడా ఇలా బాగుంది రాజు. కొంచెం పైన పైన కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, లోపల కూడా కొంచెం ఎందుకంటే హార్డ్ గా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా తినాలన్నా కూడా కాస్త మరీ ఎక్కువ క్రంచీగా ఉన్నా అంత ఇష్టపడరు. ఇది ఏంటంటే అంత ఓవర్ క్రంచీగా లేదు మనకి, కొంచెం ఆ సోయా కంటే కొద్దిగా ఇదిగా ఉంది, కొంచెం లైట్ క్రంచీనెస్ తో బాగుంది రాజుగారు వెరైటీగా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది ఇట్లా పూల్ మక్కని యాడ్ చేసుకోవడం ఫ్రైడ్ రైస్ లో. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యానికి పప్పులకి వీటికి పురుగులు పట్టకుండా ఉండడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఎప్పటికప్పుడు ఏ చిట్కా అయినా కొత్తదే. ఇప్పుడు ఏం చేయాలి అంటే బియ్యం డబ్బాలు అంటే బియ్యం స్టోర్ చేసుకున్న డబ్బాలు ఒక 4-5 ఎండుమిరపకాయలు కనుక వేసినట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకున్నాక ఇవాళ వంటలు చూద్దాం. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్ గీతా, హౌ ఆర్ యు? బాగున్నాను. సో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ భవ్య. భవ్య, ఎక్కడ నుంచి వస్తున్నారు భవ్య? నేను యాక్చువల్లీ వైజాగ్ నుంచి, బట్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను. ఓ, మీ ప్రాపర్ వైజాగ్. సో హైదరాబాద్ లో జాబ్ పర్పస్ వచ్చారన్నమాట. వెరీ గుడ్. హాయ్. హాయ్, మీ పేరు ఏంటి? నవ్య. నవ్య, నువ్వు వైజాగ్? yes. ఇద్దరు అక్క చెల్లెళ్ళా? యా. ఓకే. సో నువ్వు పెద్ద? చిన్న? ఇద్దరైనా, ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరేనా? సో నువ్వు హైదరాబాద్? హైదరాబాద్. జాబా లేకపోతే? ఇద్దరు జాబ్సా? వావ్. సో ఇద్దరు హోమ్ టౌన్ వదిలేసి హైదరాబాద్ లో వచ్చి జాబ్ చేస్తున్నారు అన్నమాట. సూపర్. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? యా. అంటే ఇప్పుడు మీ ఇద్దరే ఉండి వండుకొని తినేస్తూ ఉన్నారా లేకపోతే హాస్టలా? మేము హాస్టల్. హాస్టల్, అప్పుడప్పుడు దొరికితే అక్కడ ఛాన్స్ కుక్ చేసుకొని తినే అవకాశం ఉందా మీ దాంట్లో? ఓకే. సో మరి ఇద్దరు రెడీ కదా? సో ఏం చేద్దాం అనుకుంటున్నావు భవ్య ఈ రోజు? నేను మిక్స్ వెజ్ 65 చేద్దాం అనుకుంటున్నాను. మిక్స్డ్ వెజ్ 65. ఓకే. నవ్య, నువ్వు? రాజ్మా గోబీ కర్రీ. రాజ్మా గోబీ కర్రీ. ఓకే. సో ఒకళ్ళు కర్రీ, ఒకళ్ళు 65. ఓకే, మరి మీ ఇద్దరు ఎవరు డిసైడ్ చేసుకొని ఫస్ట్ చేస్తారో నాకు చెప్తే నేను స్టార్ట్ చేస్తా. అక్క చేస్తా? చేసేస్తావా? ఓకే.
ఓకే మరి మిక్స్డ్ వెజ్ 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, క్యాప్సికం ముక్కలు పావు కప్పు, మైదా పావు కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు పావు కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో భవ్య స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, మన దగ్గర కార్న్ ఫ్లోర్, మైదా, ఓకే, పసుపు, కారం, ఓకే, గరం మసాలా, వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకో. యా, వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సాయిల్ కూడా హీట్ పెట్టేసుకుందామా? యా. సో నేను బీన్స్ యాడ్ చేస్తున్నాను, అండ్ క్యారెట్స్, అండ్ కాలీఫ్లవర్, అండ్ క్యాప్సికం. సో ఎవరికి నచ్చిన ఇంగ్రీడియంట్స్ వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. యా, పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ లా చేసుకోవడానికి నేను కర్డ్ యూజ్ చేస్తున్నాను. సో ఇదంతా కలుపుకోవడానికి ఒక కర్డ్ అయితే నువ్వు వాటర్ లోనే వేసేస్తున్నావు అన్నమాట. సెపరేట్ గా మనము అంటే ఇంకా దీన్ని టెంపరింగ్ చేసుకునే పని లేదా మళ్ళీ? అంటే ఇది నేను వేరే ఫ్రై టైప్ లో చేస్తున్నాను. ఓకే ఓకే, ఓన్లీ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకునేరా? ఓకే, సో ఇలా కర్డ్ వేసుకొని మనం కలుపుకుంటూ ఉంటాం. ఓకే, సో 65 ఎప్పుడైనా మనకు కొంచెం పుల్లట్ పెరుగుంటే బాగుంటుంది కదా? అవును. సాల్ట్ కొంచెం వేయాలి. సో మనం ఇప్పటిదాకా సాల్ట్ యాడ్ చేయలేదు కదా. ఓకే, సో ఇది మిక్స్ చేసాం, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం. ఓకే, సో ఈ 65 నీ ఓన్ ఇన్వెన్షనా లేకపోతే? అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది ప్రిపేర్ చేసుకుంటాం మేము. ఓకే, సో మీ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి కలిపి సెలవులు వస్తే కలిపి వైజాగ్ వెళ్ళిపోతారా? వైజాగ్ ఏంటి, ఓవర్ నైట్ జర్నీ కదా. సో ఎప్పుడు మమ్మీ వాళ్ళని చూడాలనిపించినా వెంటనే వెళ్ళిపోతాం. అంతేనా, ఇద్దరు సేమ్ టైమ్ లో డుమ్మ కొట్టేస్తారా? లీవ్స్ ఉంచుకుంటాం యాక్చువల్లీ. ఓకే, ఉంచుకొని లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని వెళ్తాం. ఓ నైస్ నైస్. సో అయితే అంటే అట్లీస్ట్ ఇక్కడ మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ అలా మిస్ అయిన ఫీలింగ్ ఏం రాదేమో కదా. ఇక్కడ మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, ఇంకా ఇంటికి వెళ్తే మమ్మీ వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అదే, ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ కాబట్టి బయట ప్లేస్ లో ఉన్నా కొంచెం కాస్త మరి అంత లోన్లీగా అనిపించదు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ మనతోనే ఉన్న ఫీల్ ఉంటుంది కదా, చాలా తక్కువ మందికి అలా అవకాశం వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ మేము అద్దరు అనుకొని ఇంటి నుంచి ఒకేసారి బయటకు వచ్చి కావాలనా? ఓకే నైస్ నైస్. ఇప్పుడు కలిపేసుకున్నాం గీత. ఓకే, సో వేసేద్దామా ఇంకా? ఓకే, ఆయిల్ హీట్ అయిపోయిందా? సూపర్ గా. మమ్మీ వాళ్ళు వస్తూ ఉంటారా హైదరాబాద్? మరి ఎప్పుడో ఒక్కొక్కసారి మేము ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వాళ్ళ యానివర్సరీ ఉంది, సో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ. అయ్యా సర్ప్రైజ్ అని చెప్పి ఇలా టీవీలో చెప్పేస్తాం ఏమిటి? ఒకసారి ఇలాగే సడన్ గా ఫ్లైట్ బుక్ చేసి వచ్చామని చెప్పి ఇక్కడ హోటల్ అది బుక్ చేసి పార్టీ అది ప్లాన్ చేసాం. ఓ నైస్. అంటే నువ్వు నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేసావా మీ చెల్లి కోసం? ఇంట్లోనే ఉండి అక్కడ వైజాగ్ లో జాబ్ చేసా. ఓకే, తర్వాత మా చెల్లికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే, అప్పుడు నేను కూడా ఇంకొచ్చేసాను. కానీ వైజాగ్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అవును, నాకు ఇష్టమైన ప్లేసెస్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. ఓకే, సో ఇవి వేగితే మనకి రెడీ అయిపోయినట్టే? అయిపోయినట్టే. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు వైజాగ్ లో? మా డాడీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఓ పోలీసా, ఏం పేరు డాడీ పేరు? నానబాబు. ఓకే, మరి అమ్మ ఇంట్లోనేనా? మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, అమ్మ పేరేంటి? వాసంతి. ఓకే,
మా మమ్మీ బాగా చేస్తుంది వంటలు. అవునా? ఏదైనా కొత్త వంటకం చూస్తే ఇలాగే టీవీలో చూసి మా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటది, నచ్చితే అది కంటిన్యూ చేస్తుంది, లేకపోతే ఆపేస్తారు అక్కడికి. ఎవరైనా అంతలే బేసిక్ గా, ఏంటంటే నచ్చితే ఇంకో రెండు మూడు సార్లు అది కంటిన్యూ అవుతుంది. మా చెల్లి ఎక్కువ టేస్ట్ చేస్తుంది నాకన్నా, నేను ఇంకా భయపడతాను వద్దు మమ్మీ అని. మీ చెల్లి పాపం చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది పాపం, ఏం పెట్టినా కూడా ఇంట్లో. ఓహో, తర్వాత టోటల్ కాంట్రాస్ట్. ఇంట్లో పులి బయట సంథింగ్ అంటారు కదా. ఓ అవునా? అయ్యో, ఎంత జెన్యున్ గా ఒప్పుకుంటుందా అవునని. సో మీ కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నారా, కలుస్తుంటారా వాళ్ళని? కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, మేము హైదరాబాద్ కు వచ్చాక ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యారు. ఓ అవునా, అంటే ఇప్పుడు హాస్టల్ లో ఉంటుంటే చాలా మంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, జాబ్ ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. సో తీసేద్దామా ఇంకా? ఆల్మోస్ట్ అయిపోయింది, తీసేయచ్చు. ఇప్పుడు మీ మమ్మీ చూస్తూ అనుకుంటారు, అబ్బా మా అమ్మాయికి ఎన్ని వంటలు వచ్చేసినాయి, అసలు హైదరాబాద్ వెళ్ళి అని. ఇప్పుడు ఇమీడియట్ గా పెళ్లి చేసేయాలి అని చెప్పేసి ఇంట్లో అసలు వంటిలోకి రాదు, అదే ఇక్కడ బయట వెళ్ళి చేస్తుంది అనుకుంటారు. బేసిక్ గా ఎప్పుడైనా అంతే కదా, ఇంట్లో నుంచి బయటకు వస్తేనే ఇలాంటివన్నీ వస్తాయి. ఇంట్లో ఉంటే ఏదో జాబ్ నుంచి రాగానే చాలా ఇదైపోయినట్టు, అది అక్కడి నుంచి కదలకుండా. అందరి పరిస్థితి అంతేలే ఆబ్వియస్ గా. బయటకి వచ్చిన తర్వాత ఇంటి ఫుడ్ వాల్యూ తెలిసింది యాక్చువల్లీ. అవును, ఇక అది అందరికి తెలిసే కామన్ పాయింట్, ఫస్ట్ తెలిసే కామన్ పాయింట్ అదే. మమ్మీకి వెళ్లే ముందే లిస్ట్ చెప్తాం, ఇది కావాలి అది కావాలి అని, అన్ని చేసి పెడతాం. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గీత. ఓకే, కలర్ఫుల్ గా ఉంది, నైస్. యాక్చువల్గా మనం ఫుడ్ కలర్ వేయటం మర్చిపోయాము, బట్ స్టిల్ బాగుంది. అదే ఇలా న్యాచురల్ కలర్ తో కూడా చక్కగా క్యారెట్ అవి ఉన్నాయి కదా, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే, మరి మిక్స్డ్ వెజ్ 65 రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ 65 తయారు చేసే విధానం, ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, మైదా, పసుపు, కారం, గరం మసాలా, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ 65 రెడీ. మిక్స్డ్ వెజ్ 65 తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది, క్రంచీ క్రంచీగా. ఎస్, అంటే పెరుగు కూడా వేశారు కదా, టేస్ట్ కూడా వచ్చింది. యూజువల్ గా 65 ఎప్పుడు అంటే మనకి కర్డ్ వేసి ఫైనల్ గా ఇచ్చేస్తాం కాబట్టి అది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఎస్, ఇందులో ఏంటంటే అన్ని మిక్స్ చేసి డైరెక్ట్ డీప్ ఫ్రై చేసాం కదా, కరకల్లాడుతూ బాగుంది. అండ్ అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ కూడా బాగుంది. సో మెయిన్ గా ఏంటంటే కలర్ యాడ్ చేయలేదు, కలర్ యాడ్ చేయలేదు కానీ బాగా కలర్ఫుల్ గా వచ్చింది, అంటే టేస్ట్ కూడా బాగా వచ్చేసింది. యా, సో మరి చూసారు కదండి మిక్స్ టు బెస్ 65 వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, శనగపిండి ఒక్కోసారి ఎక్కువగా కొని పెట్టేసుకుందాం అనుకోండి, చాలా రోజులు అయిపోయింది, కొద్దిగా పాతకైపోయింది, ఎందుకు వాడడం అనుకున్నప్పుడు వెండి గిన్నెలు కానీ పాత్రలు కానీ ఇలాంటివి కనుక ఆ పాత శనగపిండితో తోముకుంటున్నట్లయితే మురికి బాగా వదిలిపోతుంది, అవి కూడా బాగా కొత్తవి లాగా తలతల్లాడుతూ ఉంటాయి. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రెడీయా నువ్వు నవ్య? నువ్వు ఏం పేరు చెప్పావు నీ వంట పేరు? రాజ్మా గోబీ కర్రీ. ఓకే, మరి రాజ్మా గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దాం అనవ్య. ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. సో రాజ్మా ఇంకా గోబీ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నావా? మీ ఇద్దరు వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు వైజాగ్ లో ఉన్నప్పుడేమో? వైజాగ్ లో ఉన్నప్పుడు కొంచెం వచ్చు, ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం నాలెడ్జ్ వచ్చిందా వంటల మీద. ఓకే, ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్, అదే మీరు ఇంకా ఎక్కడైనా బయట ఉంటూ వంట చేసుకుని తింటే అయితే ఫుల్గా వచ్చేసారు తెలుసా ఈ పాటికి. కారం, ఓకే, పసుపు, గరం మసాలా, ఓకే,
పచ్చిమిర్చి కూడా వేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాక కొంచెం టమాటా వేసుకుందాం. ఓకే, మీరు ఎన్నాళ్ళు అవుతుంది హైదరాబాద్ వచ్చి? 2 ఇయర్స్. 2 ఇయర్స్ మొత్తం చుట్టేశారు హైదరాబాద్ అంతా మొత్తం ఆల్మోస్ట్. ఇంకా అదే పని, వీకెండ్ వస్తే ఎక్కడో దగ్గర ప్లాన్ చేసుకోవడం వెళ్ళిపోవడం. అదే మీకు పెద్ద తోడు కూడా ఎవరు అక్కర్లేదు కదా, మీ ఇద్దరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మాక్సిమం. యా, ఇప్పుడు రాజ్మా అండ్ గోబీ రెండు యాడ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా గోబీ. సో అన్నీ తింటారా లేకపోతే ఏమైనా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయా చాయిసెస్ తినేవి అలాగా? కొన్ని ఉన్నాయి బట్ హాస్టల్లో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏం చేయలేకపోతే తినాల్సి వస్తుంది కదా, అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ చేసి పెడితే తినమంటే తినలేదు, బాగా అయింది ఇప్పుడు మనకి ఇలాగే కావాలి అనుకుని. అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. అల్లం వెల్లుల్లి పేస్టా? వేసి. కొన్ని నచ్చిన ఉన్నా సరే తిని తిని విరక్తి వచ్చేస్తుంది, ఇంకా ఎవ్రీ వీక్ అదే పెడతాడు రిపీటెడ్. పాపం ఎన్ని కష్టాలు కదా కలిపేసి. ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఇంతే కదా వెయిట్ చేస్తూ. వాటర్ వాటర్ వేద్దాం. సో కాస్త మనం యాడ్ చేసిన మసాలా ఫ్లేవర్స్ అన్ని వీటికి పట్టేస్తే రెడీ అయిపోయినట్టే కదా. మూత పెడదామా? సో వెయిట్ చేద్దాం. సో ఒకసారి చూద్దామా ఇది. ఓకే, సో ఇంకొంచెం వాటరీగా ఉంది కదా, అది కొంచెం దగ్గర పడిపోతే మనకి రెడీ. సో వైజాగ్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏదంటే బీచ్ అనకూడదు, బీచ్ కాకుండా. బీచ్ కాకుండా కైలాసగిరి. కైలాసగిరి సేమా కాదు, ఇంకోటి చెప్పాలి నాకు, ఆవిడ చెప్పేసింది కదా ఒకటి. బీచ్ రోడ్లో లైక్ నైట్ టైం లాంగ్ డ్రైవ్ బాగుంటుంది. అవును బాగుంటుంది కదా, ఆ పక్కన టొమాటో బజ్జీలు అవి పెడతాడు. తెనిటి పార్క్, ఋషికొండ పార్క్ అక్కడ బాగుంటుంది ప్లేస్. వైజాగ్ లో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? తెనిటి పార్క్ దగ్గర బాగుంటుంది. అవునా, నీ ఫేవరెట్ ఏమిటి? చాట్. చాట్? నీకేం ఇష్టం? నేను మ్యాక్స్ అన్ని తింటాను. అన్ని తింటావా? నువ్వు నా అలాగే దొరికినా వేసేస్తున్నావు అనమాట. అంటే నాన్ వెజ్ లో అయితే ఫిష్ ఇష్టం, వెజ్ లో అయితే ఎంచుకోవాలి దాన్ని బట్టి ఉంటుంది. వెజ్ లో అయితే ఎంచుకోవాలి, అలా అలా ఏదో బాగుండి నచ్చితే ఓకే, లేదంటే సారీ అండ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. సో హైదరాబాద్ లో ఏం నచ్చింది బాగా? చార్మినార్. చార్మినార్ బాగా షాపింగ్ చేసేసారా గాజులు అవి? మీరు మీరు ఇప్పుడు జాబ్ పర్పస్ అయినా ఇక్కడికి రావటం లేకపోతే అది వరకు ఎప్పుడైనా వచ్చారా? ముందు వచ్చాం 2 టైమ్స్ మామూలు సైట్ సీయింగ్స్ అని చెప్పేసి అలా వచ్చాం. హైదరాబాద్ అయిపోయారు అనమాట. ఓకే, సో ఇది ఇంకొంచెం దగ్గర పడాలా లేకపోతే మనం కన్సిస్టెన్సీ చూసుకొని దించేసుకోవచ్చు? ఓకే, సో కాస్త వెయిట్ చేద్దాం, చూద్దామా నవ్య. ఓకేనా, ఇంకా కొత్తిమీర వేసేసి దించేసుకుందాం. ఓకే, మరి కర్రీ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా గోబీ కర్రీ తయారు చేసే విధానం, ముందుగా కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన రాజ్మా, కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా గోబీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, రాజ్మా అండ్ గోబీ కాంబినేషన్. బాగుంది. సో గోబీ రాజ్మా కాంబినేషన్ బాగానే కుదిరింది, బాగానే సెట్ అయింది. అంటే మనం ఇంకొంచెం గ్రేవీ టైప్ లో ఏమన్నా మిక్స్ చేస్తే కూడా బాగానే ఉంటుంది, బట్ ఇలా కూడా బాగా అంటే మామూలుగా రాజ్మా కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ లా కూడా వచ్చేసింది. అవును, సో బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా ట్రై చేశారు, టేస్టీగా ఉన్నాయి.
సో మరి ఇవాల్టి విన్నర్ ఎవరు రాజు గారు ఇక్కడ కొంచెం సీనియర్ సీనియర్ ఏనా ఓకే సో 65 విన్నర్ 65 చేసిన భవ్య విన్నర్ అన్నమాట ఓకే కంగ్రాట్యులేషన్స్ సో భవ్య కంగ్రాట్యులేషన్స్ నీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వౌచర్ థాంక్యూ యు వెల్కమ్ సో నవ్య నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ థాంక్యూ యు వెల్కమ్ సో థాంక్యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థాంక్యూ అండ్ ఈటీవీ వాళ్ళకి కూడా థాంక్యూ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెల్కమ్ మీ చేతి వంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో చిట్కా మామూలుగా కూరల్లో పులుసుల్లో సాంబార్లో ఇలాంటి వాటిల్లో ఒక్కోసారి మనం కారం కానీ ఉప్పు కానీ ఎక్కువగా వేసేస్తూ ఉంటాం ఇలాంటప్పుడు కారం ఎక్కువైతే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటాం ఒక్కోసారి ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఏం చేయాలా ఇలాంటప్పుడు ఏం చేయాలంటే శనగపిండిని కొద్దిగా దోరగా వేయించి దీన్ని కనుక ఈ సాంబార్లో కానీ కూరల్లో కానీ కలుపుకున్నట్లయితే ఈ ఎక్కువైన కారం కానీ ఉప్పు కానీ అంత సర్దుకుంటుంది టేస్ట్ నార్మల్గా ఉంటుంది మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ ఓకే మరి జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ బిస్కెట్స్ చేస్తున్నాను బిస్కెట్స్ ఏ ఫ్లేవర్ చాకో కోకోనట్ బిస్కెట్స్ ఓ చాక్లెట్ ఇంకా కోకోనట్ ఫ్లేవర్ అవునండి వెరీ గుడ్ ఓకే మరి చాకో కోకోనట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చాకో కోకోనట్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా 200 గ్రాములు వెన్న 100 గ్రాములు పంచదార పొడి 100 గ్రాములు కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ ఉప్పు చిటికెడు ఎండు కొబ్బరి పొడి 50 గ్రాములు ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి ఇప్పుడు బిస్కెట్స్ తయారీ విధానం చూద్దాం రాజు గారు స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ ఓకే అండి సో మెయిన్ గా ఏంటంటే మనం ఏ బేకింగ్ ముందు చేసుకున్నా ప్రీ హీట్ పెట్టుకోవాలి ఓవెన్ సో ఇక్కడ ముందుగా ఒక బౌల్లో వెన్న సో ఇది ఎప్పుడైనా మనకు రూమ్ టెంపరేచర్ సో ముందుగా కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేట్టుగా బాగా విస్క్ చేసుకోవాలి సో దీంట్లోనే కొద్ది కొద్దిగా పంచదార పొడి సో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ విస్క్ చేసుకోవాలండి ఇది కూడా మంచిగా మనకు ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి సో మనకి బిస్కెట్స్ దేనికైనా బేసిక్ ఫార్ములా మనం ఇదివరకు కూడా చాలా రకాలు చూపించాము కదా సో ఇదే ఉంటుంది మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్ ప్రకారం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవడం సో దాంట్లో ఫ్లేవర్స్ అవి మనము యాడ్ చేసుకునే దీన్ని బట్టి అంటే ఫ్లేవర్స్ తర్వాత లిక్విడ్స్ ఏమైనా యాడ్ అయినప్పుడు ఈ క్వాంటిటీలో కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు వస్తాయి చేంజ్ చేసుకోవాలి ఓకే సో ఇది కాసేపు పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసేసుకుందాం మైదా దీంట్లోనే చాకో పౌడర్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా కొద్దిగా ఉప్పు అలాగే ఎండు కొబ్బరి పొడి సో ఇది మనము పాలతో మిక్స్ చేసుకోవాలి రాజు గారు ఇది మనం ఆ వెన్న మిశ్రమంలో వేసేసుకుంటామండి ఓకే ఓకే ఆ తర్వాత మనకు అవసరం అనుకుంటే పాలు వాడతాం ఒక్కోసారి అంటే మనకు ఆ రూమ్ టెంపరేచర్ బట్టి కూడా అది ఒక్కోసారి పాలు అవసరం పడతాయి ఒకసారి అవసరం పడవు ఓకే ఓకే కొద్ది కొద్దిగా వేస్తూ దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ పాలు అది యాడ్ చేసినప్పుడు కూడా అంటే మనకి టెక్స్చర్ లో ఏం చేంజ్ ఏం రాదేమో కదా ఎక్కువ అంతేం రాదు అంటే కొంచెం క్వాంటిటీ పడుతుంది ఎక్కువ మనకి వెన్ననే ఉంటుంది కదా సో అందుకే మనకు అది క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ ఎప్పుడైనా సో ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మనం మొత్తంగా ఈ పిండి మొత్తం యాడ్ చేసి ఒక ముద్దలా చేసుకోవాలి ఓకే సో మరి మీరు అది చేసేస్తూ ఉంటారా మేము చిట్కా చూస్తాము ఓకేనండి
ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తుంటారు. ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ వాడకం ఎక్కువైపోయింది. నాన్ స్టిక్ కడాయిలని, దోశ పానని ఇలా ఎక్కువగా వాడుతున్నాను. ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా దోశ కూడా పల్చగా వేసుకోవచ్చు. మరి వీటి కోసం మనం చెక్క గరిటెలు వాడుతూ ఉంటాం. ఈ చెక్క గరిటెలు ఒక్కోసారి వాసన వస్తూ ఉంటాయి. ఈ వాసన పోవాలి అంటే వాటిని వెనిగర్ వేసిన నీళ్ళలో కాసేపు నానబెట్టి తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఆ మురికి ఏదైనా ఉంటే శుభ్రంగా పోతుంది, అలాగే వాసన కూడా పోతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో ఇక్కడ పిండి కూడా ఆల్మోస్ట్ రెడీ. మొత్తం వేసేసానండి. కొంచెం మనకు పాలు అవసరం పడుతుంది. కొంచెం పొడి పొల్లాడుతుంది కదా. Yes. సో ఇది కొద్ది కొద్దిగా చూస్తూ మనం యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది అనుకుంటా కదా. సరిపోతుంది, ముద్ద వచ్చేస్తుంది. సో అంటే ఇదేం మనకి ఎలాగో చపాతి పిండి అలా ఇది అవ్వాల్సిన పని లేదు కాబట్టి కొంచెం మనకి ఆ ఉండ అయితే మనం ఉండలా మనకు బాగా వస్తే సరిపోతుంది. మౌల్స్ తో కట్ చేసేసుకుంటాం. ఆ కొబ్బరి అలా మధ్య మధ్యలో వైట్ వైట్ కనిపిస్తుంది. సో దీనికి మనం రోల్ చేసుకున్నాం అండి. ఓకే, రెడీ అయిపోయింది. వీటి మనం కట్ చేసేసుకున్నాం. సో అలాగే దాంట్లో ప్లేట్ కూడా పెట్టాను నేను. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ నేను కొంచెం గ్రీజింగ్ చేసేసానండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చేసుకోకర్లేదు. అక్కర్లేదు. సో మనకు కావాల్సిన షేప్స్ మోల్స్ ఏవి దొరుకుతాయి. కొంచెం పొంగుతాయి కాబట్టి కాస్త డిస్టెన్స్ చూసుకొని మనం అరేంజ్ చేసేసుకుంటే మనకి డిస్టర్బ్ కాకుండా వస్తాయి. పొంగినా మనకి ఏం ప్రాబ్లం లేకుండా. ఓకే, దీన్ని మనం అన్ని కట్ చేసుకున్న తర్వాత 180 డిగ్రీస్ దగ్గర మనం బేక్ చేసుకోవాలి. ఓకే, ఒక 15 to 20 మినిట్స్. ఓ, అంటే ఒక్కొక్క అవెన్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి వాటి టెంపరేచర్స్ కూడా. సో మినిమం దీంట్లో మనము బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే కూడా బెటర్ అండి. ఓకే, సో వీటి మనం ఇప్పుడు బేక్ చేసేద్దాం. సో ఈ మిగతాది మళ్ళీ దీన్ని ఉండ చేసేసి సేమ్ అదే ప్రాసెస్ లో మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. చేస్తున్నాను. సో 4 లైన్స్. సో ఇలా మనకు 8 పెటల్స్ వస్తాయి. దాని తర్వాత ఒక్కొక్క లైన్ దీని లెంత్ లో హాఫ్ వరకు తీసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్, ఎక్కువ డీప్ పోకుండా. ఓకే, తర్వాత ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ ఓపెన్ చేసుకోవాలి.
ఇలా మరి పల్చగా కాకుండా మరి థిక్ కాకుండా కొంచెం మీడియం థిక్నెస్ లో పీల్ చేసుకోవాలండి ఓకే నెక్స్ట్ వీటిని ఇలా రబ్ చేస్తూ కావాల్సిన పొజిషన్ లో బెండ్ చేసుకోవాలి మరి పల్చగా చేస్తే తొందరగా కిందికి అలా వాలిపోతాయి సో లుక్ అంతా బాగుంటుంది మనకి ఓకే ఇది వాటర్ లో వేసుకోవచ్చా రాజు గారు వేసుకోవచ్చండి సో ఇప్పుడు కొంచెం మళ్ళీ డీప్ చేస్తున్నాను ఓకే ఇది కొంచెం గుజ్జు ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేస్తే సో ఇంకొక లేయర్లా వస్తుంది మనకు ఓకే ఓకే కొంచెం అలా ఓపెన్ చేసి వదిలేసేది సో ఫ్లవర్ రెడీ సో అది కొంచెం బేక్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో వెయిట్ చేద్దాం సో టైం అయిపోయింది రాజు గారు ఓకే మంచి స్మెల్ కూడా వస్తుంది సైజ్ కూడా పెరిగింది అయ్యే కార్వింగ్లా ఉన్నాయి ఓకే బటర్ఫ్లైస్ కావాల్సిన ఫ్లవర్ కూడా వచ్చేసింది yes ఓకే మరి బిస్కెట్స్ బేక్ అయిపోయాయి కదా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం చాకో కోకోనట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో వెన్న పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి మరొక బౌల్ లో మైదా కోకో పౌడర్ బేకింగ్ సోడా ఉప్పు ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని వెన్న మిశ్రమంలో కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి తర్వాత పాలు పోసి ముద్దలా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి కావాల్సిన ఆకారంలో బిస్కెట్స్ లా కట్ చేసుకుని వెన్న రాసిన అవెన్ ట్రే లో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అంతే చాకో కోకోనట్ బిస్కెట్స్ రెడీ బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా తీసుకోండి రాజు గారు మంచి బాగా పొంగాయి కదా సాఫ్ట్ గా అయినట్టుంది బాగుంది అంటే ఈ రెండు ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కోకో ఇంకా కోకోనట్ పౌడర్ యా అంటే డ్రై కోకోనట్ పౌడర్ కి కూడా చాలా స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది కదా అది కూడా బాగా తెలుస్తోంది అండ్ ఆబ్వియస్ గా చాక్లెట్ పౌడర్ కూడా అంత బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి మనకి ఆ రెండిటి టేస్ట్ ఈక్వల్ గా తెలుస్తున్నాయి అవును బాగున్నాయి సో చూసారు కదండి రెండిటి కాంబినేషన్ లో బిస్కెట్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా పకోడీలు అంటే చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తింటారు కదా కొంతమంది పకోడీలు కరకరలాడుతూ ఉంటే బాగా ఇష్టపడతారు మరికొంతమంది సాఫ్ట్గా ఉండే పకోడీలను కూడా లైక్ చేస్తారు మరి పకోడీలు సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా ఏం లేదండి పకోడీ పిండి కలుపుకునేటప్పుడు శనగపిండిలో కాస్త పెరుగు కూడా కలిపి పకోడీ పిండి కనుక తయారు చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా పకోడీలు తయారు చేసుకోవచ్చు ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫూల్ మక్కని ఫ్రైడ్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం చక్కగా ఫూల్ మక్కనితో పాటు రకరకాల వెజిటబుల్స్ మనం వాడుకుంటున్నాం ముఖ్యంగా ఇందులో స్ప్రింగ్ ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ ఇట్లాంటివి వాడుకుంటే చాలా బాగుంటుందండి అంటే ఒక్కొక్క కలర్ నుంచి ఒక్కొక్క వెజిటబుల్ తీసుకొని వాడుకుంటే మనకు ఒక్కొక్క రకమైన విటమిన్ రావడం ఖచ్చితం సో సింపుల్గా మనము విటమిన్ ఏ ఉండాలా విటమిన్ సి ఉండాలా లేకపోతే విటమిన్ డి ఉండాలి అని ఆలోచించకుండా అన్ని రకాల కలర్స్ కనుక మనం కలగలిపి ఇలా వాడుకుంటే 100% షూర్
సో ఇప్పుడు ఎన్ని రకాల వెజిటబుల్స్ వాడుకోవచ్చు అంటే 4 వెజిటబుల్స్ వరకు కూడా ఒక డిష్లో మనం ట్రై చేసుకోవచ్చు. సో చూస్ చేసుకోండి, గ్రీన్ కలర్లో ఒకటి, ఆరెంజ్ కలర్లో ఒకటి, తర్వాత మనకు స్ప్రింగ్ ఆనియన్లో వైట్ అండ్ పింకిష్ షేడ్లకు ఒకటి, ఇలా వాడుకుంటే ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క బెనిఫిట్ అనేది మనకు పొందడం ఖచ్చితం. సో ఫూల్ మక్కనీలో కూడా మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ తర్వాత రైస్, ద సాసెస్, సాసెస్ కూడా మనము లిమిటెడ్గా వాడుకుంటే ఖచ్చితంగా మంచి పోషక విలువలే ఉంటాయండి. సో ఏదైనా మనం ఇలా ఒక మిక్స్చర్ లాగా అంటే రకరకాల వెజిటబుల్స్ అండ్ రైస్ అలా తీసుకున్నప్పుడు క్యాలరీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరీ లో క్యాలరీ కాకుండా మీడియం క్యాలరీ అలా చేసుకుంటూ కావాల్సినంత ఎనర్జీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 250 గ్రామ్స్లో మనకు బ్యాలెన్స్డ్గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ అనేది మనకు ఇందులో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత మిక్స్డ్ వెజ్ 65, రకరకాల వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఉన్నప్పటికీ కూడా మనం మైదా కార్న్ఫ్లవర్తో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎంటీ క్యాలరీసే ఎక్కువ ఉంటాయి. అంటే జంక్ ఫుడ్ కింద కూడా దీనిని మనం పరిగణించవచ్చు. మనకు 100 గ్రామ్స్, 600 క్యాలరీస్ వరకు రావచ్చండి. సో జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయాలి. రాజ్మా గోబీ కర్రీ, సింపుల్ అండ్ సూపర్. రాజ్మా గోబీ అండ్ టొమాటో, ఇప్పుడు 2 వెజిటబుల్స్, ఒకటి వైట్ కలర్, ఒకటి రెడ్ కలర్. అండ్ రాజ్మాలో, రాజ్మా కూడా ఒక యూనిక్ కలర్లో ఉంటుంది. సో అందులో అది కూడా ఏం సూచిస్తుందంటే కొన్ని రకమైన విటమిన్స్ ఉన్నట్టుగా. ప్లస్ రాజ్మాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సూపర్ థింగ్. రాజ్మాలోని తొక్క కొంచెం గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయొచ్చండి, అంటే కొంచెం ఫైబ్రస్గా ఉంటుంది కాబట్టి సోకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకు 200 క్యాలరీస్ వచ్చినప్పటికి కూడా మనకు 100 క్యాలరీలు ప్రోటీన్ ద్వారానే వస్తుంది కాబట్టి అది మనం క్యాలరీస్ కింద కాకుండా వేరే పర్పస్కి యూజ్ అవుతుంది. చాలా బాగుందండి. చాకో కోకోనట్ బిస్కెట్స్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఇది హై క్యాలరీ. సింగిల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం, బయట మార్కెట్లో కొనుక్కోకుండా. సో నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, సింపుల్గా మనము బయట దొరికే రుచిని మనం చేసుకోవచ్చు. ఒక్కొక్క బిస్కెట్లో మనకు 100 క్యాలరీస్ దాకా కూడా ఉంటాయండి, బట్ దట్స్ ఓకే. ఎప్పుడైనా ఒకసారి పిల్లలకు మనం చేసి పెట్టాలంటే ఈ రెసిపీ చూసి ట్రై చేసుకోవచ్చు. ఇవాళ రాజ్మాతో చూసిన రెసిపీ చాలా బాగుందండి. అదేవిధంగా ఫుల్ మక్కని ఫ్రైడ్ రైస్ కూడా బాగుంది. ఇది మన రోజువారీ డైట్కి యూజ్ అవుతుంది. నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజు గారు, పూల్ మక్నీతో ఫ్రైడ్ రైస్ బాగుంది, ఓకే, అండ్ కుక్కీస్ బాగున్నాయి, బటర్ఫ్లై షేప్ లో అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కోకోనట్, ఇది బాగా తెలుస్తుంది. అండ్ సాఫ్ట్ గా కూడా వచ్చాయి కదా మనకి, చాలా టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వాళ్ళ టేస్టీ టేస్టీ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరా ఫినాండో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.